సీజన్ లో కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ మినీ ట్రక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్ర ఉత్సవాలలో భాగంగా ఘనంగా పూజలు జరిపి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 1200 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు తమ అసోసియేషన్ తరపున ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ మినీ ట్రక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ యాదగిరి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్, జి యాదగిరి, సత్యనారాయణ, చంద్రారెడ్డి, రాములు, విజయరెడ్డి, హుక్మీ చంద్, అశోక్, వెంకటరెడ్డి, కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట అసోసియేషన్ డీజీఎం మినీ ట్రక్స్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నదానం కూడా చాలా దిగ్విజయంగా చేయడం కూడా జరిగింది. చాలా బాగా చేసినాం. పెద్ద ఎత్తున గణేష్ చవితి శుభాకాంక్షలు. ముఖ్య అతిథి అంటూ ఎవరు రాలేదండి. మేము ఇన్వైట్ చేసినాం కానీ కార్పొరేటర్ గారు అవైలబుల్ లేరని రాలేదు. మేమే మా యూనియన్ నుంచి యూనియన్ ప్రెసిడెంట్గా నేనే ప్రారంభం చేసిన నేనే ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక 600 నుంచి 700 మంది వరకు పాల్గొన్నారండి. అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా దాదాపుగా ఒక 1000 to 2100 వరకు మా యూనియన్ తరఫునే చేసుకున్నామండి. మా ఓన్ అమౌంట్ పెట్టుకొని మేమే మా బాండా తరఫున పైసలు పెట్టుకొని మేమే చేసుకున్నాం. మా యూనియన్లో ముఖ్య అతిథి అంటూ ఎవరు రాలేదు. ఇక ముఖ్యమైన మేమే, మా మెంబర్స్ అయినా మేమే, మా ఓనర్స్ అసోసియేషన్ నుంచే చేసుకున్నాం మేము.